బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను గుత్తి వంకాయతో. ఈ కర్రీ ప్లెయిన్ రైస్ లెగ్ కానీ బిర్యానీ రైసెస్ కానీ చపాతీకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్ల శనగకాయ పప్పులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ అవి ఫ్రై అవుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని మరోమారు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7-8 ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చివరన మనము 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, కొద్దిగా కొబ్బరి కూడా వేసుకొని మరో 2 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి చల్లారేలోపు ఇక్కడ మనము వంకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. 4 భాగాలుగా మనము ఒక్కొక్క వంకాయకి ఈ విధంగా 4 భాగాలుగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనకు వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఆ తర్వాత మనకి చల్లారిపోయిన మన శనగకాయ పప్పులు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వన్స్ ఇది గ్రైండ్ అయిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనము అల్లము, కొద్దిగా అల్లము, 7-8 వెల్లుల్లి, 1 ఎర్రగడ్డ, కొద్దిగా చింతపండు, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. మన మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మసాలాను మనము వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయలలో ఇదే విధంగా స్టఫ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన మసాలాను మనము కర్రీలో యాడ్ చేసుకుంటాము. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసుకొని మనము వంకాయలు మగ్గేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసేయాలి. లిడ్ పెట్టేసుకొని 5 మినిట్స్ మనము వంకాయలు మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా, వంకాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం మిగిలిన మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఇందులో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ మనము సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరోమారు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసి లిడ్ పెట్టేసి మనము వంకాయలు మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. వంకాయలు బాగా ఉడికేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ప్లస్ ఆయిల్ కూడా బయటికి ఈ విధంగా రావాలి. అప్పుడే మన కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. వంకాయలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవాలి. ఈ కర్రీ ప్లెయిన్ రైస్కి కానీ బిర్యానీ రైసెస్ కానీ చపాతీకి కానీ సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు నా ఛానల్లో చూడాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.